మామూలు వ్యక్తులు అయితే భయపడిపోయే వాళ్ళు వాళ్ళ ఉద్దేశం కూడా టెర్రరైజ్ చేయాలి, భయభ్రాంతులు చేయాలి. అక్కడి నుంచి ముందు అన్ని విషయాలు ఆలోచిస్తున్నారు. ముందు వాళ్ళ ప్రయత్నం అంతా మిమ్మల్ని బెదిరించి నామినేషన్లే వేయకుండా చేయాలి. ఒకవేళ నామినేషన్ వేస్తే మిమ్మల్ని తిరగనేయకుండా చేయాలి. తిరిగిన తర్వాత మీరు గెలిస్తే మీరు మళ్ళా వాళ్ళతో వెళ్ళిపోవాలి. అప్పటి కూడా పోకపోతే మిమ్మల్ని ప్రలోభాలు పెట్టిన తర్వాత కాకపోతే మిమ్మల్ని దాడులు చేసి ఎక్కడికక్కడ దౌర్జన్యాలు చేసి మిమ్మల్ని ఏమాత్రం కూడా ఒక హ్యాపీనెస్ లేకుండా ఇంట్లో ప్రశాంతంగా పడుకునే పరిస్థితి లేకుండా మళ్ళా చేయాలి. ఇలాంటివన్నీ తట్టుకోగలిగారు, హ్యాండ్స్ ఆఫ్. మీరు డెఫినెట్గా ఒక ఆదర్శంగా మిగులుతారు రాష్ట్రానికి. ఆ రోజు కూడా మీరు పోరాడారు, పోరాడి గెలిచారు. ఈ రోజు మీరు పోరాడుతున్నారు, మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు, నాకు ఏ మాత్రం అనుమానం లేదు. ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు ఎప్పుడు మీకు ఆ కోరిక రాలా. ఇప్పుడు మీ కోరిక ఏంటి? రేపు మేము గెలిచిన తర్వాత మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని ఎవరైతే హెరాస్ చేశారో వడ్డీతో సహా మేము కూడా తీర్చుకుంటామనే పరిస్థితికి వచ్చారంటే అది ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితి. ప్రతీకార ఒక కాంక్షను పెంచారు, ప్రతీకారం తీర్చుకోవాలని. ఎందుకంటే మీరు ఎన్నో రాత్రులు నిద్రపోని రాత్రులు గడిపారు, ఎన్నో విధాల అవమానాలు పడ్డారు. ఆ అవమానాలన్నీ కూడా ఈరోజు మీలో ఈ పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ఇలాంటి దారుణ రావడం సమాజానికి మంచిది కాదు. దీనికి ముఖ్యంగా కారణం ఈ ముఖ్యమంత్రి. మీరు ఈరోజు ఏదైతే చెప్తున్నారో నేను 130 నియోజకవర్గాలు కాన్స్టిట్యూన్సీ వారిగా సమీక్షలు చేశాను, వాస్తవ పరిస్థితులు కనుక్కున్నాను. అందుకే మీరు ఒకసారి చూస్తే నేను మొన్న కర్నూలుకి వెళ్తే ఎన్నోసార్లు కర్నూలుకి వెళ్ళాను, కానీ మొన్న పత్తికొండ, ఆదోని, అదేవిధంగా ఎమ్మిగనూరు ఈ 3 నియోజకవర్గాల్లో ప్రజల స్పందన చూస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడనంత స్పందన వచ్చింది. అంటే దాని మీద నాకు కూడా విశ్లేషిస్తే చిన్న పిల్లల్ని తల్లి తండ్రి భుజాల మీద ఎక్కించుకొని నాకు విషేస్తూ మా పిల్లల భవిష్యత్తు కాపాడమని చూపించే పరిస్థితికి వచ్చారు. చిన్న పిల్లలు, టీనేజర్స్, 10, 12, 13 సంవత్సరాల పిల్లలు ఎంత దూరం పోతాం దూరం పరిగెత్తా వచ్చారు. యువత మాకు ఉద్యోగాలన్నీ పోయినాయి, మీరే మళ్ళా రావాలి, మీరు వస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చారు. రైతులు, పేదవాళ్ళు ఒకరిని కాదు, అందరూ కూడా నష్టపోయారు. ఆ నష్టమే ఈరోజు మనం చూస్తూ ఉంటే ప్రజల్లో కూడా కసి పెరిగింది, కక్ష పెరిగింది. వీళ్ళు చేసే పనికి అనుకుంటున్నారు, వాళ్ళ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఒక రఘురామరాజు ఒక ఎంపీని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టి పైశాచిక ఆనందాన్ని పొందారు. ఇప్పుడు ఆ తమ్ముడు చెప్పాడు, ఒక కౌన్సిలరు కేసు పెట్టిన తర్వాత ఆ డిఎస్పీకి ఎంత ధైర్యం ఉండాలి, ఏమనుకుంటున్నాడు అంటే డిఎస్పీ అంటే నేను రేపు రాబోయే రోజుల్లో ఒక డెమోక్రసీలో ఒక ప్రజాసేవకుడుగా ఉండాలి తప్ప ఒక డిక్టేటర్ కింద పనిచేస్తున్నా అనుకుంటున్నాను. మీ డిక్టేటర్ ఉండడు, నువ్వు ఉండవు. రేపు రాబోయే రోజులు నువ్వు చేసిన తప్పులన్నింటికీ నీకు శిక్ష పడుతుంది, శిక్ష పడినా కానీ నీకు పనిష్మెంట్ వస్తుంది. ఆ రోజు తీరిగ్గా కూర్చొని బాధపడే పరిస్థితి వస్తుంది. నిన్ను ఎవడో కాపాడలేని కూడా గట్టిగా హెచ్చరిస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. 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 ప్లీజ్ సబ్స్క్రైబ్.